నమస్తే అండి బోస్ కుమరి. పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు ఇది బాగా హాట్ టాపిక్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చివరికి డిబేట్లు పెట్టారు, అదేవిధంగా అంటే డిబేట్లు పెట్టారు అని అంటే ఒక పార్టీకి సంబంధించిన డిబేట్లు పెట్టారంటే అది ఖచ్చితంగా రాజకీయ విధానంలోనే పెట్టినట్లు లెక్క. కానీ జన సైనికుల్లో కూడా చాలా మిగతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అంటే కార్యకర్తల్లో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా దీని గురించి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చాలామంది మేధావులు కూడా పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తారా అనేటువంటి కోణంలో వాళ్ళు అనాలిసిస్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు తెలుస్తున్నాయి. అంటే టోటల్గా అసలు పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయడం సాధ్యమైనటువంటి పని ఏంటంటే, నాకు తెలిసినంతవరకు ఈ పొత్తు అనేటువంటి విషయం వచ్చిన తర్వాత పవన్ అంటే ఇంతకుముందు అయితే పొత్తు అనేటువంటి విషయం రాకముందు పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తే పరిస్థితులు చాలా తేడా పడిపోతాయి అనేటువంటి భయం సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండొచ్చు. నాకు తెలిసినంతవరకు చాలామందికి చాలా భయాలు ఉండొచ్చు. అసలు పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేసే అంటే దమ్ముందా అనేటువంటి కోణంలో చాలామంది మాట్లాడేటువంటి పరిస్థితులు ఇంతకుముందు ఉన్నాయి. నాకు చూసిన తర్వాత అంటే ఈ పరిస్థితి చూసిన తర్వాత పొత్తు తర్వాత జన సైనికులను కొంతమంది గమనించిన తర్వాత ఇక జనంలో వీళ్ళు మారరు అనేటువంటి విధానంగా అయితే అర్థమైంది నాకు. ఎందుకనంటే ప్రజారాజ్యం ఎఫెక్ట్ ఉన్న జనసేన పార్టీ మీద ఎలాంటి నిందలు వేసినా ఏం చేసినా కూడా అది అబద్ధాలే, ఓన్లీ రాజకీయాల కోసం మాత్రమే చేస్తారు, పార్టీని కాపాడుకోవడానికి మాత్రమే పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అనేటువంటి విషయం క్లియర్గా తెలిసినా కూడా ఇంకా మూర్ఖంగా ఆలోచించేటువంటి చాలామంది జన సైనికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చెప్పినా ఇంకా అర్థం కాదు అనేటువంటి విధంగా అయితే మాత్రం క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సింగిల్గా వెళ్తే జనసేన పార్టీ జనసేన పార్టీ 2024లో ఉండదు, ఇంక దీనికి ఇంక సెక్షన్ లేదు. ఇక ఆ తర్వాత ఒకళ్ళకి కొద్దిగా గొప్ప సీట్లు తెచ్చుకున్నా ఇక అది అంత ప్రభావం ఉండదు, అంత విషయం ఉండదు, సమస్య లేదు. ఈ మైండ్ సెట్ మొత్తం నాకు తెలిసిన తర్వాత నాకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద పక్కా ప్లాన్ చేసి కొంచెం అంటే కొంత నమ్మేటువంటి వ్యక్తులు, ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వ్యక్తులు అట్లాంటి కొంతమందిని పెట్టేసి వాళ్ళతో అవును అంటే పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏదో కుంభకోణంలో ఆయనకి సంబంధాలు ఉన్నాయనేటువంటి కోణంలో బాగా నమ్మించేటువంటి వ్యక్తుల ద్వారా కొంత మాట్లాడించి కొంత బాగా ట్రోల్ చేసి ఖచ్చితంగా అరెస్ట్ కానీ చేస్తే జన సైనికులకు సంబంధించి నమ్మేస్తారు. దాంట్లో ఇంకా నాకు సెక్షన్ నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే అది ఖచ్చితంగా నమ్మేస్తారు. అంటే జన సైనికుల మీద అంటే కొంతమంది జన సైనికుల మీద పవన్ కళ్యాణ్ గారికి ఎంత నమ్మకం ఉంటే పొత్తులో పొత్తు దాకా వెళ్తాడు. మరి ఇది విషయం ఈ విషయం అర్థం కావట్లేదు. నాకు తెలిసిన గట్టిగా నాకు తెలిసిన నేను బలంగా ఇది ఖచ్చితంగా వాస్తున్నానని నమ్ముతున్నాను. నేను ఆయనకి ఎంత నమ్మకం ఉండాలి పొత్తుకు వెళ్తున్నాడు అని అంటే అంటే ఇదో తేడా పడిద్దేమో అన్నటువంటి గిల్టీ ఇంకా ఆయనకు ఉంది అని అంటే మరి ఎంతవరకు నమ్మాలో ఎంతవరకు నమ్మాలో ఆయనకి బాగా తెలుసు. నాకు అక్కడ శభాష్ అనిపించాడు అసలు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడంలో ఏది వాస్తవం అనేది పవన్ కళ్యాణ్ గారు గమనించారని నాకు ఇప్పటికీ చాలా హ్యాపీ అన్నమాట. ఏది వాస్తవం రేపొద్దున అరెస్ట్ అయిన తర్వాత కూడా పరిస్థితి అంతే, కాకపోతే అసలు పూర్తిగా ప్రభావం ఉండదని నేను చెప్పట్లేదు. కానీ బలంగా ప్లాన్ చేయాలి, వైసీపీ పార్టీ బలంగా ప్లాన్ చేసి కానీ అరెస్ట్ కానీ చేస్తే అసలు ఎలాంటిది ఉండదు. జనసేనకి చాలామంది వరకు కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి నమ్మేస్తారు, అలాంటి పరిస్థితులు ఉంటాయి. అలా కాకుండా వాళ్ళు సరిగ్గా కానీ ప్లాన్ చేయకపోతే కానీ నాకు తెలిసి రాష్ట్రంలో చాలా ప్రాబ్లం అవుతుంది, ఖచ్చితంగా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. కానీ పొత్తు విషయం చూసిన తర్వాత నాకు అర్థమైనటువంటి విషయం అనమాట, ఇది ఖచ్చితంగా పక్కా ప్లాన్ చేసి కానీ అరెస్ట్ చేస్తే నమ్మేస్తారు జనసేనకి చాలామంది కూడా. మరి ఇదే దీని చుట్టే ఉంది విషయం అంతా. బాగా ఆలోచిస్తే తెలుస్తుంది ఆయన పొత్తుకు వెళ్ళినా వీళ్ళు ప్లాన్ చేసి అరెస్ట్ చేసినా ఏం చేసినా కూడా ఆ జన సైనికుల చుట్టే ఉంది విషయం అంతా.